हाय फ्रेंड्स, अंदर की नमस्कारम। ईरोजु मनम श्वास गुरिंची माट्लाडुकुंदाम। मनम गाली तीसुकुंटाम। गालीलो डिफरेंट डिफरेंट गैसेस उंटाई। फर्स्ट वन नाइट्रोजन 78%, सेकेंड वन ऑक्सीजन 21%, थर्ड वन कार्बन डाइऑक्साइड 0.03%, फोर्थ वन కొన్ని వేరే వేరే గ్యాసెస్ ఉంటాయి. మనం గాలి ముక్కు ద్వారా తీసుకుంటాం. ముక్కు నుంచి విండ్ పైప్లోకి వెళ్ళి లంగ్స్లోకి వెళ్తుంది. మనం గాలి తీసుకునేటప్పుడు నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇంకా వేరే గ్యాసులు మొత్తం తీసుకుంటాం. కానీ లంగ్స్ దగ్గరికి వెళ్ళంగానే లంగ్స్ ఓన్లీ 5% ఆఫ్ ఆక్సిజన్నే తీసుకుంటాయి. మిగతా నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 16%, కార్బన్ డైఆక్సైడ్ 0.03% బయటకి వస్తాయి. మనం గాలిని తీసుకునేదాన్ని ఇన్హలేషన్ అని అంటారు. బయటకు వదిలేదాన్ని ఎగ్జలేషన్ అని అంటారు. 5% ఆఫ్ ఆక్సిజన్ని లంగ్స్ హార్ట్కి ఇస్తాయి. మన హార్ట్ కొట్టుకుంటున్నప్పుడు ఆక్సిజన్ని బాడీ మొత్తానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇప్పుడు మనం ప్లాంట్స్ ఎలా శ్వాస తీసుకుంటాయో చూద్దాం. మనం శ్వాస ముక్కు ద్వారా తీసుకుంటాం. అలాగే ప్లాంట్స్కి కూడా స్టొమాటో ఉంటుంది. స్టొమాటో లీఫ్ మీద ఉంటుంది. అది మనం మైక్రోస్కోప్ పెట్టి చూస్తేనే మనకు కనబడుతుంది. స్టొమాటో ఒక లీఫ్ పైన కొన్ని మిలియన్స్ ఆఫ్ స్టొమాటోస్ ఉంటాయి. స్టొమాటో ద్వారానే ప్లాంట్స్ శ్వాస తీసుకుంటాయి. ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి, మళ్ళీ ఆక్సిజన్ని బయటకు వదులుతాయి. ఆ ఆక్సిజన్ మనం తీసుకుంటాం. ప్లాంట్స్కి సన్లైట్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్తో ఫుడ్ని తయారు చేసుకుంటాయి. వీటిలో ఒకటి లేకపోయినా తయారు చేసుకోలేవు. కానీ రాత్రి సమయాల్లో ప్లాంట్స్ ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదులుతాయి. ఎందుకంటే రాత్రి సమయాల్లో సన్లైట్ ఉండదు కాబట్టి. రాత్రి సమయాల్లో చెట్ల కింద పడుకోవద్దు, ఎందుకంటే చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని వదిలినప్పుడు మనం చెట్టు కింద ఉంటే మనం కూడా కార్బన్ డైఆక్సైడ్నే తీసుకుంటాం, శ్వాస ఆడకపోవచ్చు. అందుకే చెట్ల కింద పడుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు రెండు జీవుల ఎలా శ్వాస తీసుకుంటాయో మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో మరో జీవుల గురించి మాట్లాడుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్